హాయ్ ఫ్రెండ్స్, డబల్ బెడ్రూమ్ ఇండ్లు. తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఇస్తున్న డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఎలా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చో వీడియో చూద్దాం. వీడియో ఆఖరి వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ కు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే నోటిఫికేషన్ గా ముందుగా అందుతాయి. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనము డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేయండి. ఈ విధంగా మీ సేవ తెలంగాణ మీ సేవ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గత వీడియోలో నేను చూపించిన విధంగా, నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మీ సేవ న్యూ రిజిస్ట్రేషన్ పూర్తి ఉచితంగా. ఈ వీడియోను నా యొక్క వీడియో ఛానల్లో, ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఉంది. ఆ వీడియో ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజీలో మీరు ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే సిటిజన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు సిటిజన్ కనుక కియోస్ కంటే మీకు మీ సేవా సెంటర్ ఉంటే కియోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్ అంటే సిటిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సిటిజన్ ఐడి పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నా యొక్క మీ సేవా యొక్క సిటిజన్ పాస్వర్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము మీ సేవా వెబ్సైట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. అన్ని రకాల సర్వీసులు ఇందులో ఎనేబుల్ ఉన్నాయి. ఇంటి వద్ద నుండి ఇలా మీ సేవ సర్వీస్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మీరు ఇక్కడ సెకండ్ లో కనిపిస్తుందిగా ఫేవరెట్ పక్కన అప్లికేషన్ సబ్మిషన్, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు డబుల్ బెడ్రూమ్ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సిడిఎంఏ, సివిల్ సప్లై, జిఏడి, జిహెచ్ఎంసి, హెల్త్ కేర్, ఇక్కడ హౌసింగ్, ఐటిసి, ఇక్కడ ఇన్ని రకాల సర్వీసులు ఉన్నాయి కదా. ఇందులో హౌసింగ్ అనే బటన్ మీద ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ హౌసింగ్ మీద సెలెక్ట్ చేయండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ రెజ్యూమ్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫర్ ఆవాస్ యోజన 2BHK హౌస్ డబుల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్ల ఇండ్లకు దరఖాస్తు చేసుకునే ఆవాస్ యోజన కింద ఇక్కడ ఉన్న దరఖాస్తు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2BHK ప్రధాన మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్ అని ఉన్నది. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా ఒక అప్లికేషన్ ఐడి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక అప్లికేషన్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ది బెనిఫిషియరీ అంటే అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇటు సైడ్ వచ్చేసరి ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి లేదా హస్బెండ్ నేమ్. లేడీస్ అయితే హస్బెండ్ నేమ్ ఏంటండి, జెంట్స్ అయితే ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఫిమేల్ ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఏజీ, మీ ఏజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్, ఇక్కడ మీ యొక్క డిస్టిక్ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మండల్, మీ మండల్ను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క విలేజ్, ఇక్కడ విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. కాలనీ, మీ యొక్క కాలనీ ఏదైతే ఆ కాలనీని ఇక్కడ ఎంటర్ చేయండి. బీసీ కాలనీని, మీ కాలనీ ఏదైతే ఆ కాలనీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత హౌస్ ప్లాట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత స్ట్రీట్, ప్లీజ్ ఎంటర్ వాల్యూడ్ హౌస్ నెంబర్. చేసిన తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ సింగిల్ ఉండదు కనుక మనం డ్యాష్లో ఉండి ఉంటుంది కనుక ఏదైనా మన కరెక్ట్ హౌస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ స్ట్రీట్ నేమ్, విలేజ్ నేమ్ రాయండి. రాసిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అనే అడ్రస్ ఇక్కడ మీకు మండలి రాయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ హౌస్ నెంబర్ ఇవ్వండి. తర్వాత స్ట్రీట్ నేమ్ రాయండి. తర్వాత విలేజ్ నేమ్, స్ట్రీట్ నేమ్ నెంబర్ అండ్ విలేజ్ నేమ్ ఇక్కడ రాసేసేయండి. రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మండల్, మండల్ రాసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఏజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అని క్లిక్ చేసుకుంటే మీరు ఈ రోజు వచ్చేస్తే మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమందిని యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓనర్షిప్ డీటెయిల్స్, ఎగ్జిస్టింగ్ హౌస్ అంటే మున్సిపాలిటీలో ఉందా రూరల్లో ఉందా అనేది ఇక్కడ మీ ఇల్లు, ఇంకో ఇల్లు ఎక్కడ ఉంటే దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ పక్కా ఇల్ల, సెమీ పక్కా ఇల్ల, స్లాబా, ఈ పూరిల్ల, చెక్క ఇల్ల అనేది ఇక్కడ మీకు ఇక్కడ అడుగుతున్నది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓటర్ ఐడి నెంబర్ని ఇక్కడ
ఎంటర్ చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, అంటే దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ను, దరఖాస్తుదారుని యొక్క ఓటర్ ఐడిని, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా, సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి, అంటే క్యాస్ట్ పద్మశాల కమ్మరా కుమ్మరా ఏదైతే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండి అక్కడ సిటీలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఆ విలేజ్ లో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పెన్షన్ హోల్డర్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ అప్లికెంట్ మ్యారేజ్ అన్మ్యారీడా సింగిల్ ఉంటుందా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇండియాలో ఇక్కడ ఇల్లు ఉందా లేదా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీ ఇంట్లో మీరు ఆ దరఖాస్తు సెల్ఫ్ ఎంప్లాయా ఎంప్లాయా సాలరీడా ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యావరేజ్ ఇన్కమ్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్కమ్ ది ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీకి ఎంత ఇన్కమ్ ఉందనేది కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. హౌసింగ్ రిక్వైర్మెంట్ ఫ్యామిలీ న్యూ హౌస్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత మీకు నేను ఒక వీడియోలో చూపించాను మీ సేవ అప్లికేషన్స్ ఇక్కడ నా యొక్క ఛానల్కి వెళ్ళేసి నా ఛానల్కి వెళ్ళేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అప్లికేషన్ ఫామ్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని ఓపెన్ చేయండి, ఇక్కడ లింక్ ఉంటుంది. ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ లింక్ చేసి ఇక్కడ అటాచ్ ఫైల్ అన్న కాడ అటాచ్ చేసేయండి. తర్వాత ఒకటి ఇట్లా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ అటాచ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ అటాచ్ అయిపోతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ది అప్లికెంట్ అప్లికెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ని కూడా బ్రౌజ్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకోండి. తర్వాత షో పేమెంట్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక 45 రూపీస్ కట్ అయిపోతాయి. ఆన్లైన్లో పేమెంట్ చేసుకొని మీకు రసీట్ జనరేట్ అయిపోతుంది. ఆ విధంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నట్టు పూర్తి అయిపోతుంది. మీకు ఒకవేళ అప్రూవల్ అయ్యేది ఉంటే మీ మొబైల్ ఎస్ఎంఎస్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినట్టుగా. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను దరఖాస్తు చేసుకునే విధానాన్ని వీడియో ద్వారా చూసాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు. ఈ ఇండ్లు కావాల్సిన వాళ్లకు ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ కు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తుంది సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి. నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.